వెల్కమ్ టు గాసిప్ న్యూస్. ఈరోజు అనుష్క గురించి ఒక సరికొత్త విశేషం తెలుసుకుందాం. మోడీ పెద్ద నోట్ల రద్దు దెబ్బకు పరిశ్రమలో పారితోషికం తీసుకునే హీరోయిన్లు ఇప్పుడు కేవలం వైట్ మనీని పారితోషికంగా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. అసలు ఇప్పటి వరకు తక్కువ పారితోషికంని వైట్గా పెద్ద మొత్తంలో బ్లాక్లో తమ పారితోషికం తీసుకునే పద్ధతిని ఫాలో అయ్యారని మనకు తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు బ్లాక్గా తీసుకొని అది ఎందుకు పనికిరాదు కాబట్టి తమ డబ్బుని కేవలం వైట్లో తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇలా తమ పారితోషికంని వైట్లో తీసుకోవడానికి ముందుగా హీరోయిన్లు సిద్ధమయ్యారని టాక్. ఇప్పటికే మనకు అస్సలు బ్లాక్ మనీ వద్దు, కేవలం వైట్ మనీ మాత్రమే కావాలని నిర్మాతలు తెగేసి చెప్పిందట ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు మరి, అనుష్క. అనుష్క తెలుగులో బ్లాక్ మనీకి బదులుగా వైట్ కావాలని టాలీవుడ్ నిర్మాతలని అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్క తెలుగులో బాహుబలి, నమో వెంకటేశ, సింగం సినిమాలలో నటిస్తుంది. ఈ సినిమాల నిర్మాతలను తన పారితోషికం మొత్తం వైట్ మనీగానే కావాలని పట్టుపడుతుందట. మరి అందాల బామకి ఈమె అడిగిన మొత్తాన్ని వైట్గా ఎలా ఇవ్వాలో తెలియక నిర్మాతలు తలలు పట్టు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, లేదా షేర్ చేయండి, లేదా కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? మా ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.